కొబ్బరికాయ నీరు మానవ జీవితంలో ఎంతగా ముడిపడి ఉన్నాయో మనకు తెలిసిందే. కొబ్బరికాయ లేకుండా ప్యాకింగ్ చేసి నీరు అందుబాటులోకి తీసుకురాలేమా? తీసుకురావచ్చని అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. కొబ్బరి నీరు ప్యాకింగ్ ద్వారా ఆరోగ్యంతో పాటు ఆదాయం వస్తుందని అంటున్నారు. కల్పవృక్షంగా పిలువబడే కొబ్బరి చెట్టులోని ప్రతి భాగం మానవాళి మనుగడకు ఉపయోగపడేది. కొబ్బరి పంట సాగులో కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ముందువరుసలో ఉన్నాయి. ఆ తరువాతి స్థానంలో తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. కొబ్బరి అభివృద్ధి సంస్థ అంచనాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో 550,000 హెక్టార్ల భూమి కొబ్బరి సాగుకు అనుకూలం. కొబ్బరికాయల ఎదుగుదల దశను బట్టి కొబ్బరి నీరు, కొబ్బరి లభ్యత నిష్పత్తి మారుతుంటాయి. కొబ్బరికాయల వయస్సు 5 నుంచి 7 నెలల పాటు ఉన్నప్పుడు లేత కొబ్బరికాయలు అంటారు. ఈ దశలో కాయలో నీరు గరిష్టంగా 90 నుంచి 95% ఉంటుంది. కాయ పరిమాణాన్ని బట్టి 100 నుంచి 200 మిల్లీలీటర్ల నీరు ఉంటుంది. లేత కొబ్బరి నీరు గరిష్ట స్వచ్ఛత కలిగి అధిక వ్యాధి నివారణ శక్తిని కలిగి ఉంటుంది. హవాయి దేశస్థులు కొబ్బరి నీటిని స్వర్గలోకపు బిందువుగా పరిగణిస్తారు. ఆధునిక శాస్త్రవేత్తలు కొబ్బరి నీటిని ప్రపంచపు అత్యంత సురక్షితమైన పానీయంగా చెప్తుంటారు. వృద్ధులు, రోగగ్రస్తులకు మహత్తర దివ్య ఔషధం కొబ్బరి నీరు. వడదెబ్బ నుంచి రక్షిస్తుంది. శరీర అధిక ఉష్ణోగ్రతలను తగ్గించి స్థిరపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు కొబ్బరిలో ఉన్నాయి. జీర్ణశక్తిని పెంచుతాయి. కొబ్బరి నీరు తాగటం ద్వారా అనేక ఆరోగ్యపరమైన సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. నివారణ పొందొచ్చని తెలిసినా కొబ్బరి నీటిని తాగటంలో కొన్ని ఇబ్బందులున్నాయి. కొబ్బరి బొండాలను తెచ్చుకోవటం పెద్ద సమస్య. అయితే వాటిని కొట్టుకుని నీరు తాగటం మరో సమస్య. కొబ్బరి బొండాలను ఫ్రిజ్లో పెట్టుకోవటం కుదరదు. కొబ్బరి బొండాలు కొట్టిన వెంటనే నీరు తాగాలి. దీర్ఘకాలం నిలువ ఉంచలేము. కొబ్బరి నీళ్ల ప్యాకింగ్ ప్రయోజనాలు దగ్గరగా పరిశీలిస్తే పెట్ సీసాలో నింపిన కొబ్బరి నీరు 3 నెలల పాటు చెడిపోకుండా ఉంటుంది. దూర ప్రాంతాల్లో కూడా మార్కెటింగ్ చేసుకోవచ్చు. మెడికల్ షాపులు, ఆసుపత్రుల్లో కూడా నిల్వ ఉంచి రోగులకు అందుబాటులో ఉంచవచ్చు. కొబ్బరి నీరు ప్యాకింగ్ పరిశ్రమల ఏర్పాటుతో రైతులకు ప్రయోజనం ఉంటుంది. ఈ పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాలు పొందొచ్చు. కొబ్బరి నీటిని 225 మిల్లీలీటర్ల పరిమాణం గల బాటిల్స్లో నింపి మార్కెట్ చేసుకోవచ్చు. సమీప పట్టణాలు, నగరాల్లో శీతల పానీయాల దుకాణాలకు సప్లై చేయొచ్చు. రోజువారీ ఉత్పత్తి పరిమాణం పరిమితంగా ఉంటుంది కనుక వీలైనంత వరకు మధ్యవర్తులు లేకుండా నేరుగా వినియోగదారునికి అమ్మొచ్చు. ఫలితంగా మంచి ఆదాయం రావటానికి అవకాశం ఉంటుంది. రోజుకు 225 మిల్లీలీటర్ల పరిమాణం గల బాటిల్స్ 1000 నింపటానికి 15 లక్షల రూపాయల ఖర్చవుతుంది. ఈ కొబ్బరి నీళ్లను ప్రత్యేక ప్రాసెసింగ్ టెక్నాలజీని ఉపయోగించి సాధారణ ఎన్విరాన్మెంట్లో 3 నెలల వరకు నిల్వ ఉండే విధంగా పౌచ్ ప్యాకింగ్ చేసే టెక్నాలజీ కేరళకు సంబంధించిన ఒక అగ్రి రీసెర్చ్ సెంటర్ డెవలప్ చేసింది. ఆ సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం 250 ml పౌచుల్లో, స్టాండ్ పౌచుల్లో రోజుకు 1000 పౌచులు తయారు చేసే పరిశ్రమను 15 లక్షల లోపే పరిశ్రమలు ప్రారంభించే అవకాశం ఉంది. ఒకసారి పౌచ్ చేసినటువంటి, ప్యాకింగ్ చేసినటువంటి కొబ్బరి నీరు సాధారణ ఎన్విరాన్మెంట్లో 3 నెలల వరకు చెడిపోకుండా ఎప్పుడైనా వాడే అవకాశం ఉంది. ఈ మార్కెటింగ్ విధానాన్ని పరిశీలిస్తే కొబ్బరి నీళ్ల పౌచ్ను సూపర్ మార్కెట్స్, సినిమా హాల్స్, తర్వాత రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, మాల్స్ ఇలాంటి ప్రదేశాల్లో అమ్మటానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇది యువత కొబ్బరి పండే ప్రదేశాల్లోనే కాకుండా ఇతర ప్రదేశాల్లో కూడా కొబ్బరి కాయలను తీసుకొని వాటి నీటిని సేకరించి తగిన విధంగా ప్రాసెస్ చేసి కొబ్బరి పౌచ్ ప్యాకింగ్ చేయటం అనేది మంచి స్వయం ఉపాధి అవకాశం అవుతుంది. భూమి, యంత్ర పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం అన్నీ కలిపి స్థిర వ్యయాలు 9 లక్షల రూపాయలవుతాయి. వర్కింగ్ క్యాపిటల్ 6 లక్షల రూపాయలు ఉంచాలి. మొత్తం పరిశ్రమ ఏర్పాటుకు 15 లక్షల రూపాయలవుతాయి.
ఇక లాభాల విషయానికొస్తే పరిశ్రమ స్థాపించిన మొదటి ఏడాదిలోనే పెట్టుబడి సంపాదించవచ్చు. అయితే మార్కెట్లో ధరల హెచ్చుతగ్గులను బట్టి ప్రాజెక్టు అంచనాలు మారే అవకాశం ఉంది.